MP Rammohan Naidu ki BJP galam. Chikkite TDP ki chikkule. ఏపీలో బలపడాలని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. మరోవైపు పడమర దిక్కుకు జారిపోతున్న పార్టీలు కూడా ఇక్కడే ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. ఇక తరతరాలుగా మాదే అధికారమని ఎవరైనా అనుకుంటే తాజా ఎన్నికల ఫలితాలు కనువిప్పు లాంటివి అనుకోవాలి. ఏపీలో అతి బలమైన పార్టీగా టీడీపీ 6 నెలల క్రితం వరకు కనిపించేది. అది అధికారం వాపు తప్ప అసలు కథ వేరేగా ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 40 ఏళ్ల టీడీపీలో ఇప్పుడు వ్యవహారం చరమాంకానికి వచ్చేసిందా అన్నట్లుగా ఘటనలు వరుసగా సాగుతున్నాయి. నేతల్లో ధీమా క్రమంగా సన్నగిల్లుతోంది. దాంతో తమ్ముళ్ల చూపులు కూడా వేరే దిక్కుల వైపునకు సాగుతున్నాయి. రామ్మోహన్ నాయుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారా? శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి అసలు బలం లేదు. ఆ పార్టీకి ఉన్న సత్తా అంతా విశాఖ అర్బన్ జిల్లాలో కొన్ని ప్యాకెట్లలో పట్టు మాత్రమే. అది కూడా ఒకప్పుడు విశాఖ కార్పొరేషన్ గెలుచుకున్న ప్రభావంతో పాటు గట్టి నాయకులు కూడా ఇక్కడ వారు ఉండడం మరో కారణం. ఇక మేధావులు విద్యావంతులు ఉన్న చోట గతంలో బీజేపీకి ఆదరణ బాగా ఉండేది. ఇప్పుడు కూడా విశాఖ సిటీ వరకు బీజేపీకి కొంత అనుకూలత ఉంది. అది దాటి ముందుకు వెళితే మాత్రం కమలం జాడలే ఎవరికీ తెలియవు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి ఎప్పుడు డిపాజిట్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీని చూపించి ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితిని సొమ్ము చేసుకుని బలపడదామని బీజేపీ ఎత్తులు వేస్తోంది. దాంతో ఇక్కడ టీడీపీ వైసీపీల నుంచి బలమైన నేతలకు గాలం వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా అనగానే దివంగత నేత రాజకీయ పోరాట యోధుడు కింజారపు ఎర్రన్నాయుడు గుర్తుకు వస్తారు. ఆయనకు అక్కడ మంచి పట్టుంది. దాంతోనే ఆయన రాజకీయ వారసులుగా కుమారుడు రామ్మోహన్ నాయుడు, తమ్ముడు అచ్చెన్నాయుడు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి రామ్మోహన్ నాయుడు మీద బీజేపీ దృష్టి పడిందని అంటున్నారు. ఏపీలో టీడీపీకి 3 ఎంపీలు ఉన్నారు. వారిలో అంతా వరుసగా 2వ మారు గెలిచిన వారే. విజయవాడ ఎంపీ కేసినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు చురుకుగా ఉంటూ వస్తున్నవారే. ఇక రామ్మోహన్ నాయుడు కాకుండా మిగిలిన ఇద్దరు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. నాని కొన్నాళ్లు అటు ఇటు ఊగినా ఆయన ఇప్పుడు పెద్దగా మాట్లాడడం లేదు. ఇక ఈ మధ్యనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎంపీ గల్లా జయదేవ్, కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డిని కలిశారని వార్తలు వచ్చాయి. ఏపీలో శాంతి భద్రతలు లేవని ఫిర్యాదు చేయడానికి వీరు కలిశారని అంటున్నా కూడా అంతకుమించి ఏదో ఉందన్న టాక్ కూడా నడుస్తోంది. ఇప్పుడు ఆ ప్రచారంలో రామ్మోహన్ నాయుడు పేరు కూడా జత కలుస్తోంది. రామ్మోహన్ నాయుడు బీజేపీలో చేరతారా అన్నది పెద్ద చర్చగా ఉంది. రానున్న రోజుల్లో ఏపీ నుంచి పెద్ద ఎత్తున బడా నాయకులు తమ పార్టీలకు వస్తారని బీజేపీ ప్రచారం చేస్తున్న తరుణంలో సిక్కోలు రాజకీయాల్లో పెద్ద కుదుపు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.